నీ పద సన్నిధానమును బాల్యీడలను అజ్ఞలమైన మాయాకర్షణల్ జాలమై క్రమ్మన్ చేయి గ్రహించి ప్రేమమున రక్షన్ కూర్పమ్మా దృగంధం మున్ పాశముగాగ దృగంధం మున్ పాశముగాగ నీదు కనుసన్నం నిలుపుమి శ్రీధరి శంకర భగవత్పాదులు లక్ష్మీ పరాభట్టారికిని లక్ష్మిగా సరస్వతిగా పార్వతిగా వర్ణిస్తున్నారు లక్ష్మి ఇక్కడ ప్రధానురాలి కనుక సాధారణంగా ఏ పీఠలను ఏ దేవత ప్రధానమో ఆ దేవత మధ్యలో పెడతారో ఈ చివరి ఒకళ్ళు ఆ చివరి ఒకళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు ఇప్పుడు చూడండి ఆ మహానుభావుడు గీర్దేవతేతి గీర్దేవతేతి సుందరీతి శాకంభరీతి శశశేఖరవల్లపేతి సృష్టిస్థితి ప్రళయకేలి సౌస్థిత గురుణ్యై నమ త్రిభువనైక తరుణ్యై ఏమంటున్నారు సృష్టి స్థితి ప్రళయకే లిషు సంస్థితాయై తస్య నమ త్రిభువన ఏక ఏకగురోస్త త్రిభువన గురువు ముల్లోకానికి ఏ మహానుభావుడు భర్తో ప్రభువో ఆ ప్రభు యొక్క భార్య కోసము నమస్కారము అంటున్నాడు త్రిభువన ఏక గురోహో ముల్లోకాలకి ప్రభువు ఆయన ఎవరు విష్ణు భగవానుడు అటువంటి ఆ మహానుభావుల యొక్క భార్యకి నమస్కారం తరుణ్యే ఎప్పుడు నవయవంలో ఉంటుంది ఆ తల్లి నమహా నమస్కారంట అయితే ఈ తల్లి ఇంకా ఎటువంటిది ఈ తల్లిలో అన్నిసలు ఉన్నాయి అన్నారు అసలు ఉన్నది ఒక్కటే ఆ ఒకటి మూడైంది ఇక్కడ నిర్గుణం ఒక్కటే ఆ నిర్గుణం సగుణంగా మారినప్పుడు ఒక దేహము పూమిదేహము ఒక దేహము స్త్రీదేహంగానూ మారింది ఆత్మానం దివదీకృత్య తనని తాను రెండుగా ఆ నిర్గుణ బ్రహ్మ శివ శివ్య స్మృత అందులో ఒక స్త్రీమూర్తిని శివ అన్నారట పురుషమూర్తిని శివ అన్నారట ఇప్పుడు ఆ శివ అనే స్త్రీమూర్తి మళ్ళీ మూడు రూపాలుగా మారింది లేదా లక్ష్మి అనే స్త్రీమూర్తి మూడు రూపాలుగా మారింది ఎలాగట గీర్దేవతేతి గరుడధ్వర సుందరీతి శాఖంభరీతి గీహి దేవత అంటే గిరాం దేవత అన్నమాట వాక్కులకి తల్లి వాక్కులకి అధిష్టాన దైవము అన్నారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అమ్మవారు మూడు రూపాయలు చెప్పుకున్నాం కదా ఆ తల్లి త్రిపుర సుందరి అన్నారు ఈ త్రిపుర సుందరి లక్షణం అంటే అందులో మూడు కోటములు ఉంటాయి మూడు కోటములు అందులో ఒక కూటము వాగ్భవ కూటము శక్తి కోటము లేక మూడు కోటాలు ఆ మూడు కోటాల మొదటి కూటమి ఏమిటంటే శ్రీమద్వాగ్భవ కూట స్వరూప పంకజ దీన్ని వాగ్భవ కూటము అంటారు ఈ శిరస్ భాగం ఈ కన్ను ముక్కు చెవి నూరు ఈ ఉన్న భాగాన్ని ఏమంటారు కోటము అంటారు ఇది ఒక కూటము కంఠ అధహ కటిపర్యంత మధ్యకోటస్వరూపిణీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దీని మధ్య కూటము అన్నారు అదే కామరాజ కోటము అన్నారు అదే మన్మథ కోటము అన్నారు శక్త్యదో కట్యధో భాగదారిణి ఈ కటి భాగం నుంచి పాదాల దాకా ఉండే మూడో భాగాన్ని దీని శక్తి కోటము అన్నారు ఒకటి వాగ్భవ వాగ్భవటము రెండు మధ్యకోటం అంటే కామరాజ కోటము మూడవది శక్తి కోటము అన్నారు ఈ వాగ్భవ్ కోటము సరస్వతి మధ్య కూటము లక్ష్మి శక్తి కోటము అమ్మవారు పార్వతీదేవి అన్నారు అంటే మన దేహంలో ముగ్గురు దేవతలు ఉన్నారు ఇక్కడ దాకా ఉండే దేవత సరస్వతి ఇక్కడ దాకా ఉండే లక్ష్మి కింద దాకా ఉండే శక్తి అంటే పార్వతి అంటే పార్వతిని లక్ష్మిని సరస్వతిని మన దేహంలో వహించి ఉన్నాం కానీ స్పృహ ఉంటేనే వహించున్నట్లు మనకి ఆ స్పృహ ఉండదు ఈ తల్లి ఇక్కడ లేకపోతే ఈ నోటిప్పుడు ఎలా వస్తుందో ఆలోచించావా ఈ పది ఏళ్ళు వచ్చినా పదిహేను ఏళ్ళు వచ్చినా సరిగ్గా అట్లా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అమ్మవారి కారుణ్యము రూపంగా ఉన్నవాడికే మాటలు వస్తాయి అదిగో ఆ కూటం ఏమన్నారు వాగ్భో కూట అన్నారు దాన్ని గీర్దేవతే గీర్దేవత అంటే సరస్వతీదేవి ఈ నోట్లో వచ్చే వస్తువు సరస్వతి కానీ నోరు పవిత్రంగా ఉంచుకోవాలి నోటప్పుడు మంచి మాటలు మాట్లాడాలి నువ్వు మాట్లాడిన మాట ఫలించాలి అంటే నువ్వు వెళ్ళు అంటే వెళ్ళి తీరాలి శాసనంగా నడుస్తుంది నీకు డబ్బు వస్తుంది అంటే వచ్చి తీరుతుంది ఎప్పుడు ఈ నోటితోడు అబద్ధాలు ఆడకూడదు ఈ నోటితోడు ఎవరిని తిట్టకూడదు ఈ నోటితోడు కృత్రిమమైన అసహ్యకరమైన కుసంస్కృతితో కొన్న వాక్యాలు కానీ చర్యలు కానీ చేయించకూడదు శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడు మునీశ్వర్లకి వాళ్ళకి శాపాలు ఇవ్వడం ఇతర వాళ్ళకి ఫలించడం ఎందుకు జరిగింది వాళ్ళ అనుష్ఠానం అట్టుంటుంది నువ్వే నా నిష్టగా తపస్సు చేయి ఏదో ఒక మంత్రాన్ని పుట్టడం నిష్టగా జపం చేసుకో నువ్వు కారులో వెళుతున్నా స్కూటర్ మీద వెళుతున్నా ఇంట్లో మంచినీళ్ళు తాగుతున్నా అన్నం తింటున్నా ఆ మంత్రాన్ని అలా లోలోపల అనుకుంటూ ఉండు నువ్వు అన్న మాట ఫలించి తీరుతుంది ఫలిస్తుంది నీకు ఎందుకు ఫలించుతుందో తెలియదు మతిపోతుంది వాక్కి సిద్ధి కలుగుతుంది శుద్ధి కలుగుతుంది ఆ మునీసులు అలా శుద్ధి కలిగించుకున్నారు ఇది గీర్దేవతను ఎవడైతే అర్చన చేస్తాడో ఉపాసన చేస్తాడో వాడికి వాక్ శుద్ధి వస్తుంది ఆ మాటతో అంటే అని జరిగి తీరుతుంది ఇది దీని వాగ్భో కూటము అన్నారు మూడు భాగాలు ఉన్నాయి మన దేహంలో కానీ అంతా ఒకటే అంతా ఒకటే సరస్వతి వేరు లక్ష్మీ వేరు పార్వతి వేరు అని శ్లోకం కానీ ఉన్నది ఒకటే స్వరూపం కానీ వేరే వేరే రూపాల్లో ఉంటున్నాయి అంటే నీకు చదువు కావాలంటే సరస్వతిని ప్రార్థన చేసి తీరాలి సంపదలు కావాలంటే లక్ష్మీ అనుగ్రహం పొందాలి శక్తి కావాలంటే అదిగో సౌభాగ్యం కావాలంటే ఆ లలితాదేవి అనుగ్రహం కావాలి విద్యాప్రదాన సమయే విద్యాప్రదాన సమయే విధివల్లభాయ విరచనే హరివల్లభాస చదువులు ఇచ్చే సమయంలో ఆ తల్లి ఆ విధి వల్లభ అంటే బ్రహ్మగారి భార్యగా మనకి అనుగ్రహిస్తుందట అంటే ఏది ఎక్కడ ఎవరి ద్వారా రావాలో వాళ్ళ ద్వారా రావాలి మన ఇంట్లో ఇల్లాలు ఉంది ఇవాడు అన్నం పట్టేటప్పుడు తల్లిగా ఉంటుంది చక్కగా మనకి శరీర పోషణ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఆ తల్లి భార్య అవుతుంది తల్లిదండ్రులను సేవించేటప్పుడు పుత్రిగా సేవించినప్పుడు కూతురు అవుతుంది బిడ్డలు ఆడించినప్పుడు మళ్ళీ తల్లి అవుతుంది మనమల్ని ఆడిస్తే అమ్మం అవుతుంది ఉన్నది ఒకళ్ళే కానీ వేరువేరు కార్యకలాపాలు చేయడం మూలంగా ఆ తల్లి రూపాలు వేరు అనుకుంటున్నాం కానీ వేరుగానే అర్చన చెయ్యాలి కాకపోతే అందరూ ఒక్కళ్ళైన మాత్రం భావన కలిగి ఉండాలి విద్యా ప్రధాన సమయే విధి వల్ల చదువు ఇచ్చే సమయంలో ఆ తల్లిని సరస్వతి అన్నారు సంపత్ప్రభా విరచనే హరివల్లభాస నీకు ధనధాన్య సంపత్తినిస్తోందా ఆ సమయంలో ఆ తల్లి పేరెవరయ్యా హరివల్లభ అన్నారు అలా కాదు సౌభాగ్య సౌభాగ్య భాగ్యకరణి శివవల్లభాచ మంచి మంగళాలు శుభాలు శక్తి ఈ శక్తినిచ్చేటప్పుడు ఆ తల్లిని పార్వతి అన్నారండి ఏకా త్రిమూర్తి విభవ త్రిమూర్తి విభవ లలితికాస ఉన్నది ఒకటే కానీ మూడు రూపాలు పొందింది ఆ తల్లిని లలిత అన్నారు ఇప్పుడు చెప్పండి ఈ మహానుభావుడు శంకర భగత్పదలు ఎవరిని స్తోత్రం చేస్తున్నారు ఒకటి మూడుగా మారిన రూపాన్ని స్తోత్రం చేస్తున్నారు సుందరీతి గరుడ్వజసుందరీతి గరుడు విష్ణువల్లభా అనొచ్చు కదా విష్ణుమూర్తి భార్య అనచ్చు కదా లేదు గరుడధ్వజ సుందరీతి గరుత్వంతుడే ధ్వజంగా కలిగిన వాడు విష్ణుమూర్తి ఎందుకు గరుత్మతుడి పేరు వచ్చింది గరుత్మతుడు మహానుభావుడు వేదస్వరూపుడు వేదాత్మ విహగేశ్వర వేదస్వరూపుడు ఆయన ఆయన రెక్కల ధ్వనిలోంచి నాలుగు వేదాలు వినపడతాయిటండి రెక్కల చప్పుడు చేసుకుంటే వెళుతుంటే నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఆ రెక్కల ధ్వనిలోంచి వినపడుతూ ఉంటాయట అందుకని ఆయన వేదాత్మా వేగేశ్వర అన్నారు సమస్త శబ్దస్వరూపము ఆయన కదుపుతూ ఉంటాట పారాయణ చేస్తూ ఉంటాట ఆయన శబ్దము విష్ణుమూర్తి ఆ శబ్దస్వరూపాన్ని ఉపాసన చేయడమో గరుత్మతుడు తమ సోదరులు పాములు వరం కోరే ఒక అమృతం కావాలని అమృతాన్ని సంపాదించాడు తన దగ్గర పెట్టుకున్నాడు కానీ తాను అమృతం తాగలేదు పాములకే పెట్టుకులు ఇచ్చాడు సాక్షాత్ అమృతమే తన దగ్గర ఉన్నా అమృతాన్ని తాకకుండా ఎవరికి అడిగారో వాళ్ళకే ఇచ్చిన మహానుభావుడు ఎవరయ్యా అదిగో గరుత్మతుడు పరమ పవిత్రమైన చర్య కలిగిన వాడు అందుకని గరుడధ్వజ సుందరీతిత్వమూర్తిని ఆహ్లాదప్రచేస్త ఉందని కలిగిన ఇల్లాల తల్లి లక్ష్మి అన్నారు శాకంభరీతి చూడండి పార్వతి అంటున్నాది ఇక్కడ శాకంభరీ శాఖాన్ విభర్తీతి శాఖంభరీ కూరగాయల్ని ధరించి వచ్చింది ఆ తల్లి వాడు దుర్గముడైన రాక్షసుడు పరమ దుర్మార్గుడు వాడు బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు చాలా చిత్రమైన వరం కోరాడు భూలోకే ఎక్కడ ఎప్పుడు ఎవరి దగ్గర నేను అందరినీ జయించాలి ముందు నాకు చావు లేకుండా ఉండాలి ఇది మొట్టమొదటి వరం తదు అసాధ్యం అన్నాడు చావు లేని వరం సాధ్యం కాదు నీకు ఇవ్వడము ఎందుకంటే నాకే చావు ఉన్నప్పుడు నీకు చావు లేని వరం లేస్తాను